చేలమ్మ ఇప్పుడు వర్షాకాలం ఉంటుంది కదా, సో కాబట్టి దోమలు గేములు ఇవన్నీ కూడా వాటర్ రిక్రియేషన్ అనుకుంటే దాంతో మలేరియా డెంగ్యూ ఇలాంటి వస్తాయి. ఫుడ్ కూడా మనం ఎప్పటికప్పుడు వండుకొని తింటే వేడి లోపల బ్యాక్టీరియా సృష్టిపోద్ది. మనం పొద్దున్నీ మీరు రాత్రి తిన్నాం అనుకో తెలియని బ్యాక్టీరియా దాంట్లో పెరిగిపోయి మనకి డిసీజ్ రావాలనుకుంటుంది. కాబట్టి వీళ్ళంత వరకు హాట్ వాటర్ వేడి ఫుడ్ ఇక్కడెక్కడన్నా వాటర్ లేకుండా చెప్పుకుంటే పరిసరాలు శుభ్రంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది అనేది మన మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కాన్సెప్ట్ పెట్టారు. అది పిల్లకాయలు మీకు అందరికి అవేర్నెస్ కలిగడానికి వచ్చారా? అలాగమ్మా.